రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పోరిపించింది. ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్టీఆర్ గృహాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్న డిమాండ్తో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నా ఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకివ్వాలి అనే నినాదంతో శుక్రవారం టీడీపీ నాయకులు కార్యకర్తలు గాంధీ చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు అన్నాబత్తిని జయలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెనాలిలో మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు పేదవాళ్ల గృహాలు పేదవాళ్ళకే చెందాలి, మరి పేదింటి కలను సాకారం చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. కానీ గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు, మేము ఇప్పుడు 24 వేలు ఇస్తాం అని చించుకుంటున్న పెద్దలు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను ప్రజలకు అప్పచెప్పడానికి మీకేమిటి బాధ అని మేము ప్రశ్నిస్తున్నాం. 848, 1200 పైగా పేదవాళ్ళ కోసం ఇల్లు గృహాలు నిర్మిస్తే అపార్ట్మెంట్లు బ్రహ్మాండంగా సింగపూర్ సిటీని తలపించే విధంగా అవి నిర్మాణం చేయటం జరిగితే ప్రజల డబ్బుతో కట్టిన ఇళ్ళు అవి, మీ డబ్బు మా డబ్బు కాదు. ప్రజల డబ్బుతో కట్టిన ఇళ్ళని ప్రజలకు ఇవ్వటానికి మీకెందుకు ప్రాణం అప్పట్లేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి పేదవాళ్ళ సొంత ఇంటి కలని సాకారం చేయాలి, పేదవాడి కోసం వైసీపీ ప్రభుత్వం అన్న ఉన్నాడు, అన్న వచ్చాడు, అన్న కనపడతలేదు. మరి అది కూడా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, అన్న కనపడతలేదు, అన్న ఎక్కడ ఉన్నాడు, అన్న ఏం చెప్పాడు. ప్రజా సంకల్ప యాత్రను మీరు చేశారు, ప్రజల సంకల్పాలు మీరు ఏమి నెరవేర్చారు? మీరు ముందు పేదవాళ్ళకి గృహాలు సొంతం చేయండి, తర్వాత మీరు మాట్లాడండి, తర్వాత పాదయాత్రలు చేయండి. ప్రజా సంకల్ప యాత్ర అన్నారు, నవరత్నాలు అన్నారు, మేనిఫెస్టోలో పెట్టింది. ఒక్కడ కూడా దిక్కుమాలిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వంగా తయారయ్యి ఏం చేయాలో తెలియక అవగాహన లేక మీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని వ్యర్థపరుస్తూ ప్రజల సొమ్ముని మీరు వేస్ట్ చేసే విధంగా ప్రజావేదికలు ఇలాంటి కూల్చటమే మీ పనిగా పెట్టుకొని ఒక సామాజిక ముద్ర, ఒక వ్యక్తి ముద్ర చెరిగిపోవాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారు తప్పితే ప్రభుత్వం నుంచి ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా మీరు ఏనాడు ప్రవర్తించలేదు. 20 నెలల్లో ఇప్పుడు కరోనా వచ్చింది, అంతకుముందు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాళ్ళకి ఇవ్వాల్సిన గృహాల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఏ పేదవాళ్ళు అంటే అంత అలుసా మీకు? పేదల కోసం ఉన్న పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ అని మైకులు పుచ్చుకొని చెప్పడం కాదు, నిజంగా చేసి చూపించండి. పేదల ఇళ్ళు పేదలకు ఇప్పించండి, ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటున్నారు, అదంతా కూడా అవినీతిమయం, అది కూడా ఏమీ లేదు. అక్కడ వర్షం పడితే ఇంత ఎత్తు నీళ్లు నిలబడి వాళ్ళకి మెరక్ కూడా తోలించకుండా మీరు ఊరికే వాళ్ళని ఊహాలోకంలో విహరింపజేస్తున్నారు తప్పితే పని తక్కువ, మాటలు ఎక్కువ. మీ ప్రభుత్వం అంతా కూడా మాటలు చూడటమే కానీ చేతలు లేవు. వెంటనే పేదవాళ్ళకి ఇవ్వాల్సిన గృహాలు ఇచ్చి మీరేంటో రుజువు చేసుకుంటారా, లేదంటే చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి మీరు రుజువు చేసుకుంటారా అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ పేదల గృహాలు వాళ్ళకి వెంటనే మీరు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.